అబద్ధాలతో బంధాలు కట్టేద్దామనుకుంటున్నావా? నీ జాల్ని దాచి నీ చెల్లెల్ని కాపురానికి పంపించేద్దామని కలలు కన్నావా? నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది వరమ్మా. మేము మాత్రం నువ్వెంతో మారేవనుకుంటుంటే ఇంకెంతో దిగజారిపోయావు మురళి. అది కాదు వరమ్మా, నేను వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. గాలి కంటిన బురదని కడుక్కోవచ్చు, కానీ మనసు కంటిన మలినాన్ని ఎప్పటికీ కడగలేమని బాగా నిరూపించావు మురళి. ఈ ఒక్క విషయంతో మా అందరి కళ్ళు బాగా తెరిపించావు. వరమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? మనం నగలివ్వకపోతే ఆ కాంతం అమ్మాంతం మీద పడిపోతుంది, పీటల మీద గొడవ పడితే మన పరువు పోతుంది. పోనీ, ఇవి నకిలీ అన్న విషయం దాచిపెట్టి తర్వాత ఎప్పుడైనా అసలు నగలు కొనిద్దామా? వద్దు రజని, అబద్ధాల మీద కట్టే గాలి మెడలు ఎన్నటికీ నిలబడవు. అపనమ్మకంతో మొదలయ్యే బంధాలు ఎప్పటికీ బలంగా కొనసాగవు. మీ అన్నయ్య చేసిన తప్పే మనం కూడా చేస్తే తనకి మనకి తేడా ఏముంది చెప్పు. వరమ్మా, మరి ఇప్పటికిప్పుడు అంత డబ్బు మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తావు? కష్టం, అందుకే అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడమే మిన్నాం. వెళ్ళి చెప్తాను, ఒప్పిస్తాను. పెళ్ళయ్యాక చేయిస్తామని మాటిస్తాను. వరమ్మ అక్కడికి వెళ్తే రెస్టారెంట్ రాసిస్తా అని చెప్పిన విషయం ఇప్పుడు వరమ్మకి తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఆ కాంతం మన మాట వింటుందంటావా వరమ్మా? వినేలా చేయాలి, ఎందుకంటే మన దగ్గర వేరే మార్గం లేదు, అన్ని సవ్యంగా చేసే సమయం లేదు. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. వరమ్మ ఆగు, నువ్వు వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకని నకిలీ నగలు పెట్టి మోసం చేయమంటావా? వేరే పరిష్కారం ఏదైనా ఆలోచిద్దాం వరమ్మా. నిన్ను నమ్ముకుంటే పరిష్కారం దొరికేలా లేదు, సమస్య ఇంకా పెరిగేలా ఉంది. మోసంతో తాత్కాలికంగా గట్టు దాటేయొచ్చేమో, కానీ శాశ్వతంగా వచ్చే ప్రమాదాన్ని ఆపలేము. నన్ను వెళ్ళనివ్వు. వరమ్మ, వరమ్మ, వరమ్మ. ఆ మురళి రెస్టారెంట్ నా సొంతమైపోతే రోజుకొక చీర, నెలకొక నగ కొనుక్కోవచ్చు. ఏం కాంతం, అన్నీ నువ్వే చీరలు కొనుక్కుంటే మరి నాకేం కొనవా? మీకు కూడా సంవత్సరానికి ఒక షర్టు కొంటానండి. సంవత్సరానికి ఒక్క షర్టు? సంతోషం. పిన్ని గారు, అమ్మ వరలక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? రారా రారా రా, కూర్చో. ఏంటి విషయం, పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? పిన్ని గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? బాబీకి ఇచ్చే నగలు పెళ్లికి ముందు ఇవ్వలేకపోతున్నాము. పెళ్ళయ్యాక ఎలాగైనా చేయించి ఇచ్చేస్తామండి. ఏంటి,
పెళ్ళయ్యాకిస్తారా? ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అయ్యో అదేం లేదండి, డబ్బులు సర్దుబాటు కాలేదు అందుకే. డబ్బులు సర్దుబాటు కాలేదు, దోశలు దోరగా వేగలేదు,